హాయ్ వ్యూవర్స్ సిక్స్త్ వీక్ కూడా వరుసగా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది సో ఇదైతే బిగ్ రికార్డ్ అనే చెప్పాలి ఇక ఈ వీక్ అయితే నైనీ పవన్ ఎలిమినేట్ అయిపోయింది నైనీ అయితే యూట్యూబ్ పోల్స్ లో ఓటింగ్ బాగా పడింది కానీ అనఫిషియల్ పోల్స్ లో అయితే ఓటింగ్ పెద్దగా లేదు సో మనము ఫస్ట్ డే నుంచి కూడా ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాము లాస్ట్ త్రీ మెంబర్స్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని నైని శోభ పూజ ఈ ముగ్గురు ఖచ్చితంగా ఒక ఎలిమినేషన్ అయితే జరుగుతుంది లేదా నో ఎలిమినేషన్ ఉండొచ్చు అని చెప్పడం జరిగింది నైని ఎలిమినేషన్ పై మీ ఒపీనియన్ ఏంటి ఇది ఫేర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇక హౌస్ లోకి రీఎంట్రీ అయితే జరిగింది సో బిగ్ బాస్ కూడా రీఎంట్రీ ప్లాన్ చేసి ఉండడు అందుకే ఆడియన్స్ ఓటింగ్ కూడా ఏమి పెట్టలేదు సో దీని కారణంగానే హౌస్ మేట్స్ యొక్క ఓటింగ్ పెట్టి ఒకరిని సెలెక్ట్ చేయడం జరిగింది సో ఇది ఉల్టా పుల్టా ఇక్కడ ఏమైనా జరుగుతుంది అని ప్రూవ్ చేయడానికి ఇలా చేశారు సో ఈ ఓటింగ్ ప్రాసెస్ లో భాగంగా శుభశ్రీ అయితే ప్రజెంట్ హౌస్ లో ఉంది సో ముఖ్యంగా ఈ రీఎంట్రీకి కి కారణం ఇదే ఈ సీజన్ లో అందరూ లేడీ కంటెస్టెంట్స్ వరుసగా ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి ఈ వీక్ నో ఎలిమినేషన్ ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు సో అదే గానీ ఇచ్చి ఉంటే ఇక్కడ స్పెషల్ ఏముండదు ఉండదు ఇక ఉల్టా పుల్టా అన్నారు కాబట్టి సంథింగ్ స్పెషల్ గా చేయాలి సో ఒకరిని ఎలిమినేట్ చేసి ఒక లేడీ కంటెస్టెంట్ ని రీఎంట్రీ ఇవ్వడం జరిగింది సో ఈ సీజన్ లో ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ వీక్ కూడా దసరా ఎపిసోడ్ కాబట్టి ఇంకా స్పెషల్ గా ఉండబోతుంది సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి